సంవత్సరాల తరబడి వేధిస్తున్న మైగ్రేన్ తలనొప్పికి కేవలం 45 నిమిషాల్లో అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను తిరుపతిరావు. ఈ రోజు మీ ముందుకు ఒక ఇంట్రెస్టింగ్ వీడియో తీసుకొచ్చాను. బాలానగర్ వచ్చేసాను. ఎగ్జాక్ట్ గా బాలానగర్ మన ఫ్లైఓవర్ ఏదైతే ఉందో ఆ పిల్లర్ నంబర్ 14 ఆపోజిట్ मन की बिक्सी ఒకటి ఇక్కడ ముందుగా ఓపెన్ మన की పార్కింగ్ ప్లేస్ ఉంటుంది. అక్కడ రోజు 500 మందికి ఉచితంగా భోజనం పెడతారు. అది కూడా ఒక రోజు కాదు 365 రోజులు ఈ కార్యక్రమం జరుగుతూనే ఉంది. మరి ఇక్కడ అసలు ఎలాంటి ఫుడ్ పెడతారు, ఇక్కడికి అసలు ఎంత మంది వస్తారు చూడడానికి, ప్రస్తుతం మీరు చూసుకోవచ్చు నా వెనకాల బ్యాక్గ్రౌండ్ అంతా చాలా ఖాళీగా ఉంది. కానీ ఒక్క 10 నిమిషాల్లో ఎప్పుడైతే మధ్యాహ్నం 1 గంట కొడుతుందో అప్పుడు ఈ ఏరియా మొత్తం కూడా బారులు తీరుంటారు జనాలు. రోజు 500 మందికి వీళ్ళు ఉచితంగా భోజనం పెడుతున్నారు. మరి ఈ కార్యక్రమం ఎప్పుడు స్టార్ట్ అయ్యింది, ఇక్కడ ఎలాంటి ఫుడ్ పెడతారు, అసలు ఎంతమంది వచ్చి ఇక్కడ భోజనం చేస్తున్నారు, ఈ మొత్తం వివరాలు కూడా మీకు ఈ వీడియోలో నేను చూపించేస్తాను. చూస్తున్నారు కదా ఇక్కడ ఇంత గొప్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న వాళ్ళైతే ఈయన అనమాట హసీం గారు. ఆయన అడిగి అసలు ఎన్ని సంవత్సరాల నుంచి ఇది జరుగుతోంది, ఇప్పటి వరకు ఎంతమందిని ఫీడ్ చేశారు, అసలు అంటే వీళ్ళకి ప్రోత్సాహం ఎక్కడ దొరికింది, అంటే డొనేషన్స్ అలాంటివి ఏమైనా తీసుకుంటే పూర్తి వివరాలు మనం తెలుసుకుందాం. హసీన్ సార్ నమస్తే అండి. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు మీరు ఈ కార్యక్రమం? ఇది 4 ఇయర్స్ కంప్లీట్ అయింది చేసేకొట్టి. ఓకే, 4 ఇయర్. నా పేరు హాషిమ్ అన్నది, అల్నోటస్ వాలంటీర్ నేను. 4 ఇయర్స్ ఈ ప్రోగ్రామ్ నడుస్తుంది. ఇప్పుడు దాకా 17 లక్షల పీపుల్ తిన్నారు. 17 లక్షల మంది తిన్నారు. డైలీ 1000 పీపుల్ తిన్నది మాది. ఈడ కూడా ఉన్నది, ఎర్రగడ్డలో ఉన్నది, 1000 పీపుల్ తిన్నారు డైలీ. ఈడ అంతా మెంటల్లీ హ్యాండిక్యాప్ బెగ్గర్స్, హోమ్లెస్ పీపుల్, డొమెస్టిక్ వైలెన్స్, పెద్దోళ్ళకి పిల్లలు ఇయర్ అన్నం అడ్రస్ ఉండే పీపుల్ చాలా మంది వస్తారు. డైలీ 500 పీపుల్ ఈడే ఉంటారు, 500 పీపుల్ ఎర్రగడ్డలో ఉంటారు. ఇంకా మాకు ఫండ్స్ వస్తే మేము ఇట్లా వేస్తుంటే ఇంకా 10,000 దాకా చేయాలని మా కోరిక. మొత్తం హైదరాబాద్లో ఫ్రీ ఫుడ్ ఉండాలని. మాకు హైదరాబాద్లో ఎవరు ఆకలితో ఎవరు ఉండకూడదు. ఇవాళ కూడా మీ గూగుల్ మీద సెర్చ్ చేసి చూడండి, చాలా మంది ఇవాళ కూడా ఆకలి నుంచి వస్తారు. ఒక 5-6 ఇయర్ బ్యాక్ ఒక ఫ్యామిలీ హైదరాబాద్లో ఆకలి నుంచి చచ్చిపోయింది కోవిడ్లో. వాళ్ళు అడక తిన్న వాళ్ళు కోవిడ్లో బయట వెళ్ళడానికి రాలేదు, ఆకలి నుంచి చచ్చిపోయారు. అప్పటి నుంచి మాకు వచ్చింది ఎవరు ఆకలి నుంచి సాగకూడదు, తినడానికి తిండి లేక ఎవరు చనిపోయారు. ఆడు పడి చేయని చేయకపోని ఆడు తినాలి, అన్ని కట్టుకుని ఉండాలి, అన్నం తినాలి. ఆ ఘటన మిమ్మల్ని కదిలించి వేసింది, వాళ్ళు చనిపోయారు. ఇంకెప్పుడు ఇలాంటి మరణాలు మన హైదరాబాద్ లో చూడకూడదు అని అప్పటి నుంచి మాకు ఒక అది వచ్చింది, ఐడియా వచ్చింది. అప్పటి నుంచి మేము పని స్టార్ట్ చేసినాం. ఇప్పుడు మీరు ఎలాగ అంటే రోజుకి ఇప్పుడు 1000 మందికి అంటున్నారు కదా, ఎలాంటి ఫుడ్ అందిస్తారు వాళ్ళకి? ఇగో 2 దినాలు బగారా రైస్, దాల్చా ఇస్తాం, అట్టి పండు ఇస్తాం, దాని తర్వాత కడి అన్నం ఇస్తాం, పప్పు అన్నం ఇస్తాం, చికెన్ బిర్యానీ, చికెన్ కోర్మా, చికెన్ కోర్మా ఇస్తాం, ఇంకా ఆలు కోర్మా ఇస్తాం. వెరైటీ ఫుడ్ ఇస్తాం అంతా. చూస్తే మనం ఇంట్లో ఎలా అయితే తయారు చేసుకుంటామో నాకు తెలిసి నిజంగా హోటల్స్ లో కూడా ఇంత టేస్టీ ఫుడ్ దొరకడం కష్టం. హోటల్లో కాదు, మన ఇంట్లో కూడా ఉండదు ఇట్లా టేస్టీ. అవును, చాలా అంటే చాలా నీట్గా టేస్టీ. 70 రూపీస్ కేజీ బియ్యం ఉంటాయి మా దగ్గర, కందిపప్పు నుంచి చేస్తాం. అంతా హై క్లాస్ హైజీనిక్ ఉన్న ఫుడ్ మన ఇంట్లో కూడా ఉండదు ఇట్లా ఉండే ఫుడ్. అంటే ఏంటంటే చేస్తే చేసామన్నట్టు కాదు, పర్ఫెక్ట్ ఉండాలి. మేము అసలు దొండు బియ్యం, రాషన్ బియ్యం ఉండం. చాలా గొప్ప విషయం. ఇప్పుడు మీకు రోజుకి 1000 మందికి ఫిట్ చేయడం అంటే చిన్న విషయం కాదు, ఎంత ఖర్చు అవుతుంది డైలీ? మాకు 25,000 ఖర్చు వస్తున్నాయి డైలీ, రోజుకి 20 ఇంకా గుడ్డు పెడితే, ఇంకా స్పెషల్ పెడితే, ఇంకా ఎక్కువ చికెన్ పెట్టినా చికెన్ బిర్యానీ 50,000 వస్తుంది రోజుకి. 50 చికెన్ కోర్మా పెడితే 40,000 అవుతుంది. అది ఎలా సార్ ఈ డబ్బులు మొత్తం ఎలాగ? రోజుకి 10,000 అంటే చిన్న విషయం కాదు. ఇది ఎంత మా అంతా ఫ్రెండ్ గ్రూప్ అంతా ఉన్నారు, అందరు కలిసి చేస్తున్నాం మేము. ఒక ఆయన ఒక దినం ఇస్తాడు, ఒక దిన 2 దినాలు ఇస్తాడు, ఒక 5 డేస్ ఇస్తాడు. అట్లా సొంటి అది డైరెక్ట్ అల్లా నుంచి పైన నుంచి కనెక్షన్ ఉన్నది. చాలా దానికి ఎట్లా వస్తుంది మాకే అర్థం కాదు. ఎందుకంటే మీరు స్టార్ట్ చేసిన కార్యక్రమం గొప్పది కాబట్టి ఆటంకాలు లేకుండా నడిచిపోతుంది. ఇప్పుడు మీరు డొనేషన్స్ కూడా యాక్సెప్ట్ చేస్తారు, ఎవరైనా ఇవ్వాలనుకుంటే ఇవ్వదలుచుకుంటే ఇవ్వచ్చు. ఇవ్వచ్చు, ఇవ్వాలంటే ఇవ్వచ్చు. ఇంకా
బర్త్డేస్ కానీ యానివర్సరీస్ కానీ ఏ మన ఫంక్షన్స్ ఉంటే ఇక్కడ వచ్చి జరుపుకోవచ్చు. మ్యారేజ్ లా కోటి కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు, ఖర్చు చేస్తున్నారు కోటి కోట్ల రూపాయలు. అక్కడ కొద్దిగా ఒక కొద్దిగా ఇస్తే పెద్దోళ్ళు పెద్దోళ్ళు పూర్ పీపుల్ తింటారు. ఇక్కడ ఇస్తే మీరు కడుపు నిండిన వాళ్ళని పిలిపించి బాగా తినిపిస్తున్నారు, వాళ్ళని రోగాలు అవుతున్నాయి. తినగలిగిన వాళ్ళని కడుపు నిండిన వాళ్ళకి మళ్ళీ పెడుతున్నారు, పెడతాం. ఇక్కడ మాకు ఇష్టం ఆ మ్యారేజ్ ఫుడ్ కలిగి కొద్దిగా మాకు ఇస్తే ఇక్కడ పూర్ పీపుల్ తింటారు. ఇంకా మీ పిల్లలకి బాగా అవుతుంది, ఆ పెళ్లి సక్సెస్ అవుతుంది, ఆ మ్యారేజ్ సక్సెస్ అవుతుంది. ఒకటి మాట ఉన్నది, మనం మొత్తం సంపాదించి ఇడిసి ఇడిసిపోతే ఏం లాభం లేదు. మనం కొద్దిగా పైన కూడా తీసుకుపోవాలి, సచ్చిపోయినలు సచ్చిపోయిన తీసుకుపోవాలంటే మనం అమెరికా వెళ్తాం. అమెరికా వెళ్తే ఇండియన్ కరెన్సీ పనికిరాదు. ఇప్పుడు మీకు పైన మనం డబ్బు తీసుకుపోవాలంటే ఈ పూర్ పీపుల్కి ఖర్చు చేయాలి. పుణ్య రూపాయలు అదే మీరు పైకి వస్తాయి. ఈడ మాట చెప్పారు, ఇడిసిపోయిన డబ్బులు ఏమైతే ఏమో, కానీ మనకు ఎంబడి కూడా కొద్దిగా రావాలి. మొత్తం పిల్లలు ఇడిసిపోవడం ఏం లాభం లేదు, మన ఎంబడి రావాలి. నజీమ్ గారు, మీరు సేవా కార్యక్రమం అంతా బాగానే ఉంది, మరి మీ కుటుంబం గడవడానికి మీరేం పని చేస్తుంటారు? మేము మా ముందు వల్ల ఫ్యాషన్ జ్యువెలరీ బిజినెస్ ఉండే, మాకు ఇప్పుడు అంతా వెల్ సెటిల్ ఉన్నది. నా కొడుకు లండన్ లో డాక్టర్ ఉన్నాడు, మాకు రెంట్స్ వస్తాయి, మాకు ఇప్పుడు ఏం డబ్బులు అవసరం లేదు. మాకు ఇంకా ఆశ లేదు, మాకు అయిపోయింది అంతా బెల్ సెటల్ ఉన్నాం. మా గ్రూప్ అంతా బెల్ సెటల్, మాకు ఎంతో డబ్బులు అవసరం లేదు. ఈ పని చేయాలని 24/7 ఈ పని చేస్తాం మేము. ఇంకా మ్యారేజెస్ లో అన్నం మిగిలిన తర్వాత ఎక్సెస్ ఫుడ్ మ్యారేజ్ లా బ్యాంకెట్ హాల్స్ లా ఆ ఫుడ్ కూడా మేము రేపు చేసుకొని మీరు కలెక్ట్ చేస్తారు. రాత్రి 2 గంటలు కూడా ఒక 1000 మంది అన్నం ఉండాలంటే మాకు కాల్ చేస్తాం, అది లేపి అప్పుడు స్లమ్ ఏరియాలో డిస్ట్రిబ్యూట్ చేస్తారు. 24/7 ఇదే పని చేస్తున్నాం మేము. 24 గంటలు కూడా ఎవ్వరు కూడా ఆకలితో ఉండకూడదు అని చెప్పి వీళ్ళు 24 గంటలు పని చేస్తున్నారు. నిజంగా చాలా అంటే చాలా గొప్ప విషయము. మనం అంటే మీరు ఎన్నో సేవలు చూస్తుంటారు, కానీ ఒక వ్యక్తి ఆకలి తెరచడం అనేది నిజంగా చిన్న విషయం అయితే కాదు. అది ఎందుకంటే అది ఆకలితో అది పడుకునే వాళ్ళు ఎవరైతే పసులు ఉంటారో వాళ్ళకే తెలుస్తుంది అన్నం విలువ ఏంటో. ఈయన ఒక అంటే ఒక కుటుంబం మొత్తం కూడా బెగ్గర్స్ ఎవరైతే ఉంటారో కరోనా టైంలో ఆకలితో అలమటించి వాళ్ళు చనిపోయారు, ఆ వార్త చూసినప్పుడు వీళ్ళ హృదయం అయితే కలచివేసింది. అప్పటి నుంచి ఈ ఫ్రీ ఫుడ్ సర్వీస్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. హసీం గారు, నిజంగా చాలా గొప్ప విషయం ఇది. ఖచ్చితంగా మీ ఇదే ప్రయాణం అనేది ఇంకా కొనసాగిస్తూ ఉండాలి. మీరు ఇంకా కొన్ని లక్షల మందికి 17 లక్షల మందికి అన్నం పెట్టడం అనేది చిన్న విషయం కాదు. టార్గెట్ ఉన్నది హైదరాబాద్ లో 10 ఉండాలి. విన్నారు కదా, వీళ్ళ టార్గెట్ ఏంటంటే హైదరాబాద్ మొత్తంలో కూడా అసలు ఎవ్వరు ఆకలితో ఉండకూడదు, హైదరాబాద్ ఫ్రీ ఫుడ్ సిటీ చేయాలనేది వీళ్ళ లక్ష్యం అంట. దానికోసం హైదరాబాద్ ఫ్రీ ఫుడ్ సిటీ చూసుకోవచ్చు, మనకి స్లోగన్ కూడా ఉంది హైదరాబాద్ ఫ్రీ ఫుడ్ సిటీ అని చెప్పి. ఎవ్వరు కూడా ఆకలి కోసం అంటే అన్నం కోసం ఎదురు చూడకూడదు, ఆకలితో మరణించకూడదు అనేది నిజంగా చాలా గొప్ప విషయం. హసీం గారు, ఈ రోజు మిమ్మల్ని కలవడం అయితే నాకు నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది. మాది ఇది అల్లూరు ట్రస్ట్ ఉన్నది. అవును, ఇది ఇది అకౌంట్ నెంబర్ ఉన్నది. అవును, ఇక చూసుకోండి మీరు. మీరు ఎవరైనా కానీ డొనేషన్స్ చేయాలనుకుంటే మీకు ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ ఉన్నాయి, అలాగే మీకు మొబైల్ నంబర్ కూడా ఉంది, అంటే గూగుల్ పే నంబర్ కూడా ఉంది. దానికి మీరు ఎంత తోస్తే అంత, ఇన్సానేం లేదండి. మీరు ఎంత ఇవ్వదలుచుకుంటే అంత మీరు పోయి కనుక మీరు మనీ కనుక వేసారంటే మీరు డొనేషన్ చేస్తే అది కొన్ని లక్షల మందికి ఆకలి తీర్చడానికి మీరు కూడా మీ వంతు సాయం చేసిన వాళ్ళు అయితే అవుతారు. చాలా సంతోషం సార్. నా ఫోన్ నంబర్ 9391136500 9391136500. మీరు 1 రూపాయి కూడా వేయచ్చు, 1 లక్ష కూడా వేయచ్చు. మీ ఓపిక నుంచి ఉన్నది, అంత ఏం లేదు. ఇంత వేయాలి ఎంత వేయాలి అని ఈ నంబర్కి ఏమైనా ప్రోగ్రామ్స్ ఉంటే కూడా కాంటాక్ట్ చేయండి. మీరు ఎక్సెస్ ఫుడ్ ఏమన్నా ఉన్నా, లేదంటే మీ పుట్టినరోజు పెళ్లి రోజు సందర్భించి మీరు ఏదైనా ఒక సేవ చేయాలనుకున్నా కానీ ఏదన్నా కానీ మీరు వీళ్ళకైతే కాంటాక్ట్ అయితే వీళ్ళు కనుక ఇంకొక 4 ఆకలి తీర్చడానికి మీ తరఫున వాళ్ళైతే పనిచేసి పెడతారనమాట. ఏం లేదు, మీరు జస్ట్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే చాలు, మొత్తం పని అంతా వాళ్ళే చూసుకుంటారు. థ్యాంక్ యూ అండి, మిమ్మల్ని కలిసినందుకు అయితే చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మా అంత స్టాఫ్ ఉన్నది, అంతా ఫ్రీ పని చేస్తారు. అవును. వీళ్ళందరూ కూడా
ఫ్రీగానే వర్క్ చేసి పెడతారండి. ఇంతమంది ఆకలి తీర్చడం అంటే 500 మందికి ఒకే దగ్గర చిన్న విషయం కాదు. ఎందుకంటే ఇంతమందికి పని చేయాలంటే కనీసం ధర వెనకాల చూసారు కదా, 7-8 మంది కష్టపడుతున్నారు. వీళ్ళందరూ కూడా ఫ్రీగానే వర్క్ చేస్తారు, వాలంటరీగానే వర్క్ చేస్తారు. వీళ్ళందరూ కూడా ఒక్క రూపాయి కూడా ఆశించరు. ఒక నలుగురికి ఆకలి తీర్చాలనేదే వీళ్ళ కాన్సెప్ట్ అనమాట. మీరు కూడా ఖచ్చితంగా మీరు ఎంత మీరు మీ వంతు ఎంత సాయం చేయాలనుకుంటే మీరు కనుక సాయం చేయొచ్చు. సిటీలో వీళ్ళు ప్రస్తుతం ఎర్రగడ్డలు, అలాగే బాలానగర్ ఫ్లైఓవర్ పిల్లర్ నంబర్ 14కి ఆపోజిట్లోనే బిక్సీ ఉంటుంది. బిక్సీ ఈ పార్కింగ్ లాట్లోనే వీళ్ళైతే ఫుడ్ అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఖచ్చితంగా మీకు తోచిన సాయం అయితే మీరు కూడా చేయండి. 365 రోజులు అండి మీకు, 365 రోజులు వీళ్ళు మధ్యాహ్నం పూట ఫుడ్ పెడుతూనే ఉంటారు. 1 గంటకి కరెక్ట్గా 1 గంటకి అండి. 1 గంటకి స్టార్ట్ అయిన తర్వాత కరెక్ట్గా హాఫ్ అన్ అవర్ అంతే, హాఫ్ అన్ అవర్లో మొత్తం క్లోజ్ అయిపోతుంది. అజిన్ సార్ థ్యాంక్ యూ సార్. నతన్ నారాయణ. నారాయణ, ఎన్ని రోజుల నుంచి ఇక్కడ మీరు భోజనం చేస్తారు? నేను 4 సంవత్సరాల నుంచి తింటున్నా. వీళ్ళు స్టార్ట్ చేసినప్పటి నుంచి మీరు 4 సంవత్సరాల నుంచి మీరు ఇక్కడే భోజనం చేస్తున్నారు? మీకు ఎవరు లేరా, పిల్లలు ఎవరు లేరా? ఉన్నారు, కొడుకు డిగ్రీ చదువుకున్నాడు, జాబ్ దొరకట్లేదు. పాప ఉంది, ఆమె డిగ్రీ చేయించింది, ఉండడానికి ఇల్లు లేదు, ఏం లేదు. రోజు మీరు ఇక్కడే భోజనం చేస్తారు? రోజు మధ్యాహ్నం 1 గంట కరెక్ట్గా వస్తాను, ఇక్కడ భోంచేస్తాను, మళ్ళీ రేపు వచ్చి 1 గంటకు భోంచేసి పోతాను. గత 4 సంవత్సరాలుగా మీ భోజనం బాధ్యత అయితే వీళ్ళే తీసుకున్నారు. ఇక నేనే, వాళ్ళు పెడుతున్నారు, మేమస్తి తింటున్నాం. ఎలా ఉంటుంది భోజనం, ఎలా ఉంటుంది ఇక్కడ భోజనాలు? బాగుంటుంది సార్. మన ఇంట్లో చేస్తారు కానీ పర్వాలేదు, మా కడుపు నిండుతుంది. చాలా భగవంతుని దయ. ఎవరు పెడతారు సార్ భోజనం? కూడా బాగుంటుంది, రుచి ఉంటుంది, మన ఇంట్లో వండినాక ఉంటుంది. 5 మంది అదలు తింటారు, ఏం వేస్ట్ చేయదు. సైజు కూడా బాగుంది, రుచిగా ఉంటుంది అన్నం. నేను కూడా ఎన్నిసార్లు తిన్నా, మళ్ళీ ఇప్పుడు కూడా తింటాం. మా ఇల్లు ఉంది కానీ ఇంత కూడా తింటాం. మా ఇక్కడ పోతే మా అదృష్టం ఉన్నప్పుడు తినిపోతాం. టైంకి వచ్చినప్పుడు ఆరు మరి వదలేను, తినేసి వెళ్ళిపోతాం. చూసారు కదా, 500 మంది వరకు ఇప్పుడైతే సంతృప్తిగా భోజనం చేశారు. తిన్న వాళ్ళకి తిన్నంత భోజనం అయితే వాళ్ళు పెట్టారు. ఈ రోజు మెను ఏంటంటే బగారా రైసు, దాల్చా, ఇంకా అలాగే అరటిపండు ఇచ్చారు. మరి చాలాసేపు వెయిట్ చేశాను, నేను కూడా తిందామని చెప్పి, టేస్ట్ చూద్దామని చెప్పి. అంటే చాలా మంది సేవ ఏదో చేసామంటే చేసామన్నట్లు కాదండి, చాలా మనసు పెట్టి మనం ఇంట్లో ఎలా అయితే చేసుకుంటామో అదే తరహాలో వీళ్ళైతే తయారు చేశారు. అందుకే నేను కూడా ఒకసారి పర్సనల్గా టేస్ట్ చూసి అసలు ఫుడ్ ఎలా ఉందో చూద్దాం అనుకున్నాను. చాలా బాగుంది. మీరు ఖచ్చితంగా మీరు ఇంట్లో ఫుడ్ ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటారో ఈ ఫుడ్ కూడా ఎగ్జాక్ట్ అలాగే ఉంది. బగారా రైస్ మనం ఫుడ్ రివ్యూ కూడా చేస్తాం కాబట్టి ఈ ఫుడ్ ఎలా ఉందో చెప్తాను నేను మీకు. బగారా రైస్ మరి అంత ఎక్కువగా ఫ్లేవర్స్ లేవు, అలాగని మరీ మైల్డ్గా లేదు, సెటిల్డ్గా ఉంది. ఇంకా దాంట్లోకి దాల్చా అయితే నాట్ టూ స్పైసీ, మరీ చప్పగా లేదు, రెండు కూడా సెటిల్డ్గా ఉన్నాయి. సరే, నేనైతే ఇది కంప్లీట్ చేసేస్తాను. నేను మీ తిరుపతిరావు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్తో నేనైతే మీ ముందుకు వస్తూనే ఉంటాను. సైనింగ్ ఆఫ్.